తెలియవార్తలకు స్వాగతం. బ్యాంకుల విలీనం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెలో భాగంగా బుధవారం తణుకులోని బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు. పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొనాల భీమారావు సమ్మెకు మద్దతు తెలిపారు. కె బాలభాస్కర్, రమణమూర్తి, ప్రకాష్, ప్రసాద్ తదితరులు సమ్మెకు నాయకత్వం వహించారు. పేదరికం లేని కుల మతరహిత సమాజ స్థాపన ధ్యేయంగా కమ్యూనిస్టు పార్టీ అనేక త్యాగాలు చేసిందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొనాల భీమారావు తెలిపారు. సిపిఐ 94వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సూర్యారావుపాలెంలో సిపిఐ గ్రామ సభలో మాట్లాడారు. సిక్లే పుష్కుమారి, అరిగెల మంగమ్మ, పెదపూలి వెంకట్రావు, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం తూర్పుపర్రు గ్రామంలో వంగవెట్టి మోహన్ రంగా 30వ వర్ధంతి సందర్భంగా కాలువ రోడ్లో గల రంగా విగ్రహానికి మాజీ సర్పంచ్ ఆకెట్ నరసింహారావు, కాపు సంఘ నాయకుడు ఆకెట్ సత్యం, గిద్ద అర్జున్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాధారంగ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. పేద ప్రజలు రైతుల అభ్యున్నతి కోసం సిపిఐ అలుపెరగని పోరాటం చేస్తోందని సిపిఐ నాయకుడు వాకలపూడి వీరరాఘవులు అన్నారు. సిపిఐ 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పు ఇప్పరు గ్రామంలో వంకా సత్యనారాయణ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. సిపిఐ నాయకుడు కోనాల భీమారావు, కటారి బంగారరాజు, నామన వెంకటేశ్వరరావు, గిద్ద సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పీతాని సత్యనారాయణ అన్నారు. పెనుమంట్ర మండలం నెల్లమూరులో 2.9 కోట్లతో నిర్మించిన సిసి రోడ్డును మంత్రి పీతాని ప్రారంభించారు. 7 లక్షలతో నిర్మించిన డోక్రా భవనానికి శంకుస్థాపన చేశారు. ఏఎంసీ చైర్మన్ సానుభూయన గోపాలకృష్ణ, ఎంపీపీ కలిగిపూడి సరోజిని, కోయ పోతురాజు, ఎంపీడీఓ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మామిడూరు గ్రామంలో 6.32 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పీతాని సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నది లేనిది ఇంటింటికి వెళ్లి తెలుసుకున్నారు. సిసి రోడ్డు, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. చెత్తను వేరు చేసే చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఉన్నత పాఠశాల ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు. ఏఎంసీ చైర్మన్ సర్వేణి గోపాలకృష్ణ, ఎంపీపీ కలగపూడి సరోజిని, తమ్మంపూడి శ్రీనివాసరెడ్డి, వెలగల బులరామరెడ్డి, ఎంపీడీఓ రాంప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసరావు, నల్లిమిల్లి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాన్ని కూడా అందరూ ఉన్నాయి. దాని పక్కన మొక్కలేదు తాత వస్తుంది అవును చేస్తాం. ఇవన్నీ కూడా మారుతుంది ఏంటంటే ఈ గ్రామాన్ని అందంగా ఉంచాలి, ఈ గ్రామంలో అవసరాలు అన్ని తీర్చాలి, ఈ అవసరం పనిచేస్తాయి ఆలోచన మేము పనిచేస్తాం. మీ కష్టం కార్యం కూడా పనిచేయగా తీర్చే అధికారులు ఒకటి మీరు ఒక ఈ గ్రామాన్ని ఎడ చేస్తున్నాను. ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఈ ఊర్లో ఒక ఎన్నికేసి వాళ్ళని బయటకు వెళ్ళాలి. ఏ గ్రామంలో కష్టాలు ఈ గ్రామంలో ఫోటో పని చేస్తున్నాం అని కూడా ఆశించలేదు. వస్త్రాలు మాట్లాడి వార్తలు మాట్లాడకపోతే ఎందుకు పొందా ఎందుకు పొందాలనుకుంటారా? నాకు ధైర్యం ఉంది శ్రీరామ్ మాట్లాడాలి, ధైర్యం ఉన్నది నాకు శ్రీరామ్ ధైర్యం లేదు. ఈ గ్రామంలో ఎంత చేయగలరో చేస్తామా? ఒక 5 రోజులు మొత్తం ఈ గ్రామంలో ఉన్న అన్ని పూర్తవుతాయి. సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 80వ ఆరాధనోత్సవాలు తాడేపల్లిగూడెంలోని బీవీఆర్ కళా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగా బుధవారం త్యాగరాయ పంచరత్నవళి కీర్తన కచేరీ ప్రేక్షకులకు వీణుల విందు చేసింది. చల్లపల్లి చిట్టిబాబు కళావేదికగా వీణపై అయ్యంగారి సత్యప్రసాద్, ఘటంపై సారస్వతులు హనుమంతరావు, మృదంగంపై యోగీష్లు వాద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా చేసిన జగదానందకర కారక కీర్తన ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. భక్తి రసోత్తరంగా సాగిన ఈ సంగీత కచేరీ ఆసాంతం సంగీత ప్రియులను ఆనంద పరవశులు చేసింది. కచేరీ ఆద్యంతం ప్రేక్షకులు తమ కరకర ధ్వానాలతో వాయిద్యానికి స్థుతి కలపడంతో ప్రాంగణం కరకర ధ్వనులతో మార్మ్రోగింది. ఆ
యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంకింగ్ యూనియన్ ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తాడేపల్లిగూడెంలో బుధవారం అన్ని బ్యాంకులు మూసివేశారు. ఆయా బ్యాంకుల అధికారులు సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఈ మేరకు పట్టణంలో కేఎన్ రోడ్ లోని స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ వద్ద బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు సిబ్బంది ఉదయం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. బ్యాంకుల యూనియన్ జిల్లా నాయకులు ఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశానికి వెన్నెముక లాంటి బ్యాంకులను నిర్వీర్యం చేస్తోందని అన్నారు. ఏటీసీ ఏరియా కార్యదర్శి దూసనపూడి సోమసుందర్ సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు యూనియన్ నాయకులు ఆనంద్ దాస్, ఎం శ్రీనివాస్, టి గాంధీ తదితరులు పాల్గొన్నారు. మదర్ బాడీ అట్ ఎనీ టైం. ఆ రోజు వాటిని ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు కన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దాన్ని ఆసరాగా తీసుకుని ఆ అసోసియేట్ బ్యాంక్స్ని స్టేట్ బ్యాంక్లో మెచ్చేదండి. మెచ్చేది వల్ల ప్రజానేకానికి ఏమైనా ఉపయోగం జరిగిందా అంటే అది జరగదు. బ్యాంక్ శాఖలను మూసేయడం జరిగింది. మారుమూల గ్రామాలకి ఇంకా విస్తృతపరచాలి, ఈ సర్వీసులు ఎలా అందజేయాలి. అదేవిధంగా కాలంలో రెట్టింపు అయినటువంటి ఈ మారుబాకీలు, ఎగవేసిన రుణాలు, స్వచ్ఛందంగా ఎగ్గొట్టినటువంటి రుణాలని వెంటనే వసూలు చేయాలని, దానికి సరిపడినటువంటి మరి లాస్ని చట్టాన్ని తీసుకొచ్చి ఆ రుణాలన్నింటినీ కూడా మరి వసూలు చేసి అని నేను తెలియజేస్తున్నాం. వీరవాసర మండలం నందమూరు గరువులో వేంచేసి ఉన్న శ్రీ రామభక్తాంజనేయ హనుమద్వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహోత్సవాల్లో భాగంగా అలంకరించిన విద్యుత్ దీప అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి కళావేదికపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ గ్రామ పెద్దలు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు భారీ సంఖ్యలో తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని ఆలయ చైర్మన్ కొప్పినేటి శ్రీనివాసరావు తెలిపారు. ఈనాటి బంగారు మాట, మంచి వారితో స్నేహం మంచి వ్యక్తిత్వం అలవడడానికి మార్గం. డెడ్ ఎండ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజయ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.